హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి తండాలో భూమి పంచాయతీలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారనే భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్న సల్పాల సమయ మృతదేహానికి రావు పద్మ నివాళులర్పించి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. రావు పద్మ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ధరణి పోర్టల్లో పేరు నమోదై పట్టా పాస్ పుస్తకాలు కలిగి ఉండి దాదాపు 35 సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటూ కబ్జాలో ఉన్న రైతు సల్పాల సమయ ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 6 నెలలుగా అధికార పార్టీ ఎంపీపీ కుటుంబ సభ్యులు సమ్మయ్య భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండగా 7వ నెలలో పోలీస్ స్టేషన్లో రైతు సమ్మయ్య న్యాయం కోసం దరఖాస్తు చేశారన్నారు. ఎంపీపీ కుటుంబ సభ్యులు అధికార బలంతో రైతు సమ్మయ్యను నానా విధాలుగా వేధిస్తూ భయాందోళనకు గురి చేయడంతో మనస్తాపానికి గురైన సమ్మయ్య ఆత్మహత్యానికి పాల్పడ్డాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులైన అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై వెంటనే చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండల గ్రామంలోని ముస్తాపూర్ గ్రామంలోని ఇలా సమ్మయ్య అనే రైతు, సల్పాల సమ్మయ్య అనే రైతు దాదాపుగా 35 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ పట్టాలు పాస్బుక్లు, ఏదైతే కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ధరణి ధరణి అని పదే పదే చెప్తున్న ధరణి పాస్బుక్ ఉన్నాక కూడా ఇక్కడ అధికారంలో ఉన్న ఎంపీపీలు కానీ అదేవిధంగా ఇక్కడ జెడ్పీ చైర్మన్ కానీ ఇవాళ అధికారంలో ఉండి నువ్వేం చేస్తావో చేసుకోపో, నేను నాకు ఈ భూమి కావాల్సిందే, ఈ భూమి నాకు కావాలని ఇక్కడ ఎంపీపీ ఫాదర్ ఇక్కడ ఉండి పెద్దరికం చేసుకుంటూ కేసులు పెట్టుకుంటూ భూమిలోకి పోనీయకుండా 6 నెలల నుంచి పంట పండించుకొని ఇవ్వకపోతే ఆ రైతు పోయి 7వ నెలలో కంప్లైంట్ చేసిండు. ఇక్కడ పోలీస్ స్టేషన్ భీమదేవరపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే, 7వ నెలల కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు కూడా పోలీసులు మరి కంప్లైంట్ చేసిండు ఎందుకు రైతు? మరి ఏమున్నది, నిజమేమున్నది, అబద్ధమేమున్నది పిలిపించుకొని మాట్లాడి మరి ఏం జరిగిందనేది పిలిపించాలి కదా. వీళ్ళు కంప్లైంట్ చేసినాక కూడా వాళ్ళు మాట్లాడతారు, ఇక్కడ ఉన్న మా నాయకులు, ఇక్కడ ఉన్న ఏదైతే అధికార పార్టీ నాయకులు, అరే నువ్వేం చేస్తావురా, నువ్వేం విక్తావురా అన్నది. నేను నువ్వు కంప్లైంట్ చేసినావు కదా, నువ్వేమైందిరా అనేది కనీసం నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచినరానే ఒక దురహంకారంగా మాట్లాడినాక అక్కడ రైతు చాలా బాధపడుతూ కనీసం ఊళ్ళనన్న పంచాయతీ చేసుకుందామని ఊళ్ళో పంచాయతీ పెట్టుకున్నాడు. 5000 రూపాయలు డిపాజిట్ చేసిండు, చేసినాక కూడా ఏం ప్రయోజనం లేదు, మళ్ళీ తర్వాత మళ్ళీ డిపాజిట్ చేసుకుందామని చెప్పి రీసెంట్గా ఒక 5 రోజులు చనిపోయే 5 రోజుల ముందు కూడా ఒక 20,000 రూపీస్ డిపాజిట్ చేసుకొని అరే పంచాయతీ చేద్దామని చెప్పి ఊళ్ళో పెద్ద మనుషులను పిలిస్తే ఎవరైతే ఇక్కడ ఎంపీపీ ఫాదర్ ఉన్నాడో ఇప్పటి వరకు కూడా కనీసం ఆ 20,000 డిపాజిట్ చేసిన రోజు కూడా రాకుండా ఆయన అన్యాయం చేస్తున్నారు, నేను ఈ విధంగా పైసలు పెట్టుకుంటూ పోతున్నా, నాది లేని కుటుంబం, నా పిల్లలు నేను ఎట్లా అని బాధపడుతూ ఆయన ఏం చేసిండు ఇలా చనిపోవడానికి కారణం ప్రేరేపించిండ్రు. అంటే ఇలా అధికారంలో ఉన్న పార్టీ, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వము ఇలా తెలంగాణగా విడిపోయి ఇలా పేదవాళ్ళ కోసం ఆలోచించేది పోయి ఇక్కడున్న ప్రభుత్వం ఎంతసేపు ప్రజాప్రతినిధులు డబ్బున్నోనికి ఆలోచన చేసుకుంటూ ఏ విధంగా ఎప్పుడైనా కూడా ఇన్నేళ్ల పరిపాలనలో ఎప్పుడు కూడా రైతుల వెంట పడ్డది లేదు. అరే నాకు ధరణి వచ్చింది ప్రతిష్టాత్మకమని కేసీఆర్ గారు పదే పదే చెప్తున్నారు, మరి ఆ ధరణిలో ఉన్నదాన్ని కూడా కనీసం పోలీసులు ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు, ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు? ఇలా మనిషి చనిపోయిందంటే తిరిగి వస్తాడు, ఆ కుటుంబంకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? కాబట్టి ఇలా అధికారంలో ఉన్న పార్టీ ఏ విధంగా తయారవుతున్నదో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా దిక్కు దివాణా లేకుండా తయారైందంటే ఇక మరి సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు ప్రేరేపించిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్లకు శిక్ష పడాలి, తగిన న్యాయం జరగాలి. ఏ విధంగానైతే చనిపోయిండో దానికి ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తాం.